నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అలాగే సంఘమంతా మౌనంగా విజ్ఞాపన ప్రార్థనలు మౌన ప్రార్థనలు గడపాలని మనవి చేస్తుంటున్నాను. మౌన ప్రార్థనలో మొదటిగా మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపాటు చేసుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని సహకారం కోరడం, మన కుటుంబాల పక్షంగా ప్రార్థించుకోవడం, సంఘం కొరకు ప్రార్థించటం, ఈ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థించటం, ఇవి మౌన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మనకు అవసరం. ఈరోజు మరి వర్తమానం ఇవ్వబోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడాలని మౌనంగా ఒక్క 2 నిమిషాలు ప్రార్థనలో గడుపుకుందాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటల పుస్తకంలో నుంచి 284వ పాటను, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము అనే పాటను పాడుచు మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. 284వ భక్తి గీతము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని.
పాడుకుందాం 224వ పాట ఓరన్న ఓరన్న యేసుకు సాటు ఎవరు లేరన్ననే పాటను పాడుచు. మరి దేవుని స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. 224వ పాట ఓరన్న ఓరన్న. ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న, లేరన్న యేసయ్యా దైవం చూడన్న, చూడన్న యేసయ్యా దైవం చూడన్న. చరిత్రలోనికి వచ్చాడన్న, పవిత్ర జీవం తెచ్చాడన్న, చరిత్రలోనికి వచ్చాడన్న,
పవిత్ర జీవం తెచ్చడన్న అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా పరమును విడిచి వచ్చారన్నా నరులలో నలుడై పుట్టడన్నా పరమును విడిచి వచ్చాడన్నా నరులలో నలుడై పుట్టడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య ప్రాణం పెట్టాడన్నా మరణము గెలిచి లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణము గెలిచి లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా దైవం చూడన్నా మహిమలు ఎన్నో చేశాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చేశాడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడు పాపం శాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడు పాపం శాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి వందనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పరిశుద్ధ గ్రంథములో నుంచి 67వ సంకీర్తనను మనం చదువుకుందాం ప్రహర్షిరాజ్ 67వ సంకీర్తన మొదటి వచనం తను రెండో వచనం
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 67వ అధ్యాయం మొదటి వచనం నేను, రెండవ వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖం గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద నున్న జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలం నిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. అందరం కలిసి, దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. రెఫరెన్స్ మరి సాక్ష్యాల సమయం ఉంటుంది. మరి ప్రేరేపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఒక 2 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. సాక్ష్యాల సమయంలో మరి మనం గత వారాలలో దేవుని వాక్యం ద్వారా బలపడిన మాటలు ఉండవచ్చు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో సమాధానం కలిగజేసినటువంటి అనుభవాలు కావచ్చు. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. మరి సాక్ష్యం అంటే ఏదో గొప్పగా మీరు దాన్ని ఏదో బాగు చేయడమే, స్వస్థపరచడమే కాదు. వాక్యం ద్వారా బలపరచబడినప్పుడు కూడా, ఈ వాక్యం ద్వారా నేను ఇది నేర్చుకున్నాను, అది నాకు మేలుకరంగా అనిపించింది అని కూడా ఒక మాట చెప్పి మనము సాక్ష్యాన్ని పంచుకోవడం. ఈ సాక్ష్యాల సమయాన్ని మ్యాక్సిమం మనము ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దేవుడు అంటే ఏదో వచ్చి మాట్లాడమని కాదు, వాక్యం ద్వారా మనం ఒకవేళ వాక్యం ద్వారా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కావచ్చు, కుటుంబ ప్రార్థనలో కావచ్చు, ఏ రకంగానైనా సరే వాక్యం ద్వారా మనం బలపరచబడినము అని అనిపిస్తే కనుక ఒక్క మాట వచ్చి నాకు పోయిన ఆదివారం లేదా ఆ ఆదివారం ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, ఓ ఇది సరి చేసుకున్నాను, ఈ బలహీనత ఉండే ఆ బలహీనతను దేవుడు నాతో మాట్లాడాడు, ఇలాంటి మాటలు మనం చెప్పుకోవచ్చు. అంతేగాని నాకు కాలు ఇరిగింది, కాలు బాగు చేశాడు, నడుము ఇరిగింది, నడువు బాగు చేశాడు, ఇవి అవి చెప్తేనే సాక్ష్యాలని కాదు. అది సాక్ష్యం కావచ్చు కానీ అదే సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన రీతిగా. కనుక ప్రతి ఆదివారాన్ని ఈ అవకాశాన్ని చిన్న చిన్నగా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటేనే రేపు మనం ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఒక ఆస్కారం మనకు లభిస్తుంది. కనుక ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మరి రేపటి నుంచి అయినా, అంటే వచ్చే ఆదివారం నుంచి అయినా మీరు అలా సిద్ధపడడానికి, దీనికి అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనేం లేదు, ఎవరైనా వచ్చి ఈ వాక్యం నేను ద్వారా బలపరచబడ్డానని కూడా పంచుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన న్యూ జెరూసలేం బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ మరి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనలందరినీ ఆయన రెక్కల చాటున క్షేమంగా కాపాడిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. నా సాక్ష్యము, నాకు దేవుడు మరి బలపరిచింది, సంతోషకరంగా మార్చింది ఏంటంటే, మనం పోయిన వారము మరి చదువుకున్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవే లేఖనాలు మన బైబిల్ స్టడీలో దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో నిజంగా మరి ఆ బైబిల్ స్టడీలో మరి అదే వర్షన్ తీసుకుంటాము, మళ్ళీ అదే వాక్యాన్ని దేవుడు మళ్ళా నెమరు వేయిస్తాడు అనేది నిజంగా చాలా నాకు గొప్పగా అనిపించింది.
మరి మనము ఈ సంఘము స్టార్ట్ చేసిన క్రొత్తలో కూడా మనము ఈ బల్లారాధన కోసము మరి మనము ప్రిపేర్ అవుతున్న సమయంలో కూడా మనము ఏ వాక్యాన్ని అయితే మనము ఇక్కడ మనము పంచుకుంటున్నామో అదే వాక్యము మళ్ళీ దైవజనుల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నదని మనం గ్రహించగలగాలి. ఆయన నడిపింపులో మనం ఉన్నాము. చిన్న సంఘమైనా మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరట ప్రార్థిస్తానో వారి మధ్య నేను ఉంటాననే వాక్కు ఈ సంఘం ద్వారా బలపడుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మరి నేను ఒక స్నేహితురాలతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఆ షేర్ చేసుకున్న విషయము మరి ఇక్కడ ప్రకటించే మరి అయ్యగారికి తెలీదు. అదే వాక్కు అంటే మేమిద్దరం అదేం షేర్ చేసుకోలేదు, కానీ మరి అదే వాక్యము ద్వారా మేము ఏదైతే షేర్ చేసుకున్నామో తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే అదే వాక్కును బయలుపరిచినాడు. అప్పుడు కొందరికి ఇబ్బంది అనిపించింది అది విన్న వాళ్ళకి. నేను అనుకున్నాను, అవును దేవా, మేము నిన్ననే కదా ఈ విషయాన్ని చర్చించుకున్నాము, ఇదే ఈ వాక్కు ద్వారా మరి బయలుపరిచినావు, మరి ఆ బిడ్డతో నువ్వు మాట్లాడాలనుకున్నావేమో. అంటే ఇవి చూడండి నిగూఢమైన సంగతులు, రహస్యమైన విషయాలు. కానీ దేవుడు ఎంత బాహాటంగా బయలుపరుస్తున్నాడంటే నిజంగా నాలో నాకే వివేచనతో ఆలోచించినప్పుడు, దేవా ఖచ్చితంగా నీ కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి, 100% దానికి మనమే రుజువు, నేనే రుజువు. నేను ఏదైతే అనుకుంటానో దాన్ని నేను ఆ రోజు అనుకున్నాను, అయ్యా నేనైతే నేను తనతో షేర్ చేసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు మీరు బయలుపరిచినారు. నిజంగా అదే దేవుని కార్యాలు. అంటే మనము ఊహించిన వాటిని, వివరించలేని వాటిని దేవుడు, మరి ఎవరితో కూడా పంచుకోలేని వాటిని, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటాం కదా, దట్ ఈజ్ వెరీ వెరీ, మనమందరము కూడా నేర్చుకోవాలి. మరి నిజమే, మనము ఏది అనుకోము, అరే ఇదైతే బాగుండు కదా, ఇట్లా బలపడితే బాగుండు కదా అనుకుంటామో, దేవుడు ఖచ్చితంగా దాన్ని బలపరుస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఆరాధనలో మనమందరం ఇలాంటి రుజు చూస్తున్నామని నేను అనుకుంటున్నాను. మరి నాకు జరిగినటువంటి ఈ అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. మీ జీవితంలో కూడా మీరు ఏ బాధల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా, మీరు సంగమునికి వచ్చినప్పుడు మరి దేవుడు నిజంగా దాని గురించే మిమ్మల్ని గద్దిస్తే, మరి దాని గురించి మీరు ప్రకటించే వారుగా ఉండాలి, దేవుని కోసం నిలబడేవారుగా ఉండాలని. మరి ఇట్లాంటి మంచి సాక్ష్యాలు, సాక్ష్యం అంటే నిజమే, మన హృదయంలో తెలియని విషయాన్ని మరి ఎవరితో చెప్పుకొని విషయాన్ని దేవుడు బయలుపరుస్తుంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మరి ఇట్లాంటి సాక్ష్యాలతో ఈ సంఘము దినదినము ఎదిగి వర్ధిల్లాలని, అనేక ఆత్మలు దేవుడు ఆయన యుద్ధకు నడిపించుకుంటూ బలపరచాలని ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. థ్యాంక్ యూ. హల్లెలూయా, వండర్ఫుల్, మంచి సాక్ష్యం. అది సాక్ష్యం అంటే అలా ఆత్మీయ మేలులు అనుభవించడం అనేటువంటిది వాస్తవమే. ఆ అనుభవం నా అంతరంగంలో కూడా ఉంది, కాకపోతే సంఘం నుంచి వస్తే బాగుంటుంది అనుకున్నాను. సరే, ఏదేమైనా దేవుని యొక్క కార్యాలు, వాక్యము యొక్క సిద్ధపాటు ఒకటే. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, 40, 400, 400, 4000 ఎత్తబడే సంఘం, వధువు సంఘం, అందులో నేనున్నానా లేనా? నువ్వు 4000 మందిలో ఉన్నా ఇదే ప్రశ్న, 400 మందిలో ఉన్నా ఇదే ప్రశ్న, 40 మందిలో ఉన్నా ఇదే ప్రశ్న, 4000లో ఉన్నా ఇదే ప్రశ్న, ఎత్తబడే సంఘంలో నేనున్నానా, ఎత్తబడే సమూహంలో నేనున్నానా, ఎత్తబడే సహవాసంలో నేనున్నానా? దేవుడి ఈ కార్యాలు మరి అద్భుతం వాస్తవమే. మరి తను చెప్పిన రీతిగా మీకు నేను కూడా ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. ఏంటిదంటే, ఒక నిమిషం, మనం ఇక్కడ పునాదులు వేస్తున్నప్పుడు నేను ఒక ప్రార్థన చేసేవాడిని ఇక్కడికి వచ్చి ఒంటరిగా. ఏంటిదంటే, దేవా నేనుగా మనుషులంగా కాదు, ఇది నాకు మీ దేవత దూతల సమూహం రావాలి, వాళ్ళు కూడా నాతో పాటు పార పనిచేయాలి, మట్టి పనిచేయాలి, వారి పని ఇక్కడ జరగాలి, వాళ్ళు వచ్చి పనిచేయాలి నాకు అని నేను ప్రార్థిస్తుండేవాడిని. మూడో వ్యక్తికి ఎలా అనిపిస్తుంది,
వాళ్ళు మహిమ శరీరంతో ఉన్నారు, వాళ్ళు వచ్చి మనతో ఎలా పనిచేస్తారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, అంతర్భావం ఏంటంటే, పనిచేస్తున్న మనతో వాళ్ళు కూడా మమేకమైనప్పుడు ఆ పని ఎంతో ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరుగుతుంది అన్నమాట. సో వారు ఉన్నారు, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి కాదు, మనము ఈ భూమికి అంటే ఇక్కడ పునాది వేసినప్పటి నుంచి కూడా నా ప్రార్థన అదే. నేను ఏ రోజు కూడా ఇది కావాలి అది కావాలని నేను ఎప్పుడు, నీ దేవదూతలు రావాలి, వాళ్ళు ఇక్కడ కలిసి పని, ఇది మీ మందిరం, మాతో వాళ్ళు ఎందుకు పని చేయకూడదు? మీరు ఆజ్ఞాపిస్తే వేల దూతలు ఉంటారు కదా, అందులో కొద్ది మందిని పంపించండి, ఇది మహిమ మందిరం కదా, మీరు నివాసం ఉండే మందిరం కదా అని. ఇదే నేను చేసే ప్రార్థన, ఎప్పుడు వచ్చినా ఇదే ప్రార్థన చేస్తుండేవాడిని. ఇక నాకు వేరే ఆలోచనలు రాకపోతుండే. సో మరి ఆ రోజు కూడా నాకు దర్శనం అదే ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఆ యెరూషలేము అనే పదం రావడానికి కూడా కారణం అదే, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఆ రోజే నేను అనుభవించాను ఆ సన్నిధి యొక్క ప్రభావాన్ని. తప్పకుండా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నామని గుర్తు ఏంటంటే ఇదే, నిలబడడం కష్టం, నిలబడడం కష్టం, తట్టుకోవడం కష్టం. సమూహంలో 100 మందిలో ఆర్భాటం వేరుంటుంది, ఒంటరిగా గద్దింపు వేరే ఉంటుంది. కనుక మరి అద్భుతమైన సాక్ష్యం, నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ సాక్ష్యాన్ని బట్టి. దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టి మన అందరినీ దీవించును గాక. అలాంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి ఆదివారం ఒక్కరూ మీరు అలా పంచుకోండి. మనం మొట్టమొదట మనం స్థిరంగా ఉండి బలపడితే విశ్వాసంలో మనమే 4000 మందితో సమానం. ఒక్కడు 1000 మందితో దేవుడు సమానం చేస్తున్నాడు సైన్యంలో. కనుక మనం 4 ఉంటే 4000 మంది, 6 ఉంటే 6000 మందితో సమానం. ఇప్పుడు మన సంఘము 6000 మందితో కూడింది ఇక్కడ. ఆమేన్. అలా మనము ఆత్మీయ సిద్ధపాటును కలిగి ఉండాలి. అంతేగాని లోకం వైపు చూడొద్దు, సమూహం వైపు చూడొద్దు ఎప్పుడు కూడా. ఓకే, సరే మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము విక్రాంత్ ముందుకొచ్చి చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ లేఖన భాగము చదవగా విందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. అంతేనా? పరిశుద్ధ వాక్య దేవుడిని వాక్యం దీవించిన కాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచిన అది అందరికి షేర్ చేయి ఆ పాట ఒకటి. ఆ పుస్తకం అందరం లేచి దేవుని స్తుతి 541 అందరం లేచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరూ మీ సెల్యులకు వచ్చి ఉంటాయి ఆ సెల్యులో చూసుకుంటూ పాడండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నిలచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పైవొదిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పైవొదిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేలా జయలోక సైన్య సమూహాలతో కలసి నిజారాధన చేయు ప్రశాంత వేలా ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిజమహిమలు పిలిచి ఆశుభవేలా ఎవరికి తెలియని ఓ కృత పేరుతో నిత్యమహిమలో నన్ను పిలిచి ఆశుభవేలా ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో ఎవరు
సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు మా స్తుతి ఆరాధన అంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించిన పరమ తండ్రి, పరిశుద్ధ లేఖనాల్లోకి మేము వస్తున్నాం. నాడు మా పితరులతో మాట్లాడిన మీ మాటలే మేము నేడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, లేఖనములను గురించి మాకు జ్ఞాపకం చేయండి, సంఘటనలను జ్ఞాపకం చేయండి, మమ్మలను నడిపించండి, మా అంతరంగంలో వసించు దేవ. నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. ఏ ఒక్కరు కూడా మా తండ్రి ఈ లోక సంబంధమైన ఆలోచనలో పడిపోకుండా మా తండ్రి మీ జ్ఞానము మీ యొక్క మర్మాలు మేము గ్రహించులాగన మా అంతరంగంలో తెరవమని, ఇదిగో తండ్రి వాక్యం కొరకు సిద్ధపడుచున్న నీ ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మదేవ మీరే కుమ్మరించమని, మీ మాటలే బయలుపరచమని పరిశుద్ధుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు మనతో లేఖన భాగాలు పంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి సహోదరులు రోచిస్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ బిడ్డను మరి ముందుకు ఆహ్వానిస్తున్నాం. మనం అందరం కూడా ప్రేమతో ఆ బిడ్డను ఆహ్వానిద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. రైట్. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలన్నీ మనతోనే సూటిగా మన ముందు కూర్చోబెట్టుకొని యేసుక్రీస్తు ఇక్కడ ఉండి ఏ విధంగా మాట్లాడతాడో దేవుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం తీసుకునేవి మనం తీసుకోవాలా? మరి ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతోటే సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి
ఒక రెండు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా తలంపులు, మా ఆలోచనలు, మా మనస్సు, మా హృదయము పరిశుద్ధాత్మదేవ నీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రాంగణాన్ని మీరు ఆవరించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ శైలిలో, మీ స్థాయిలో మాతో మాట్లాడమని నా జ్ఞానమును, నా మాటలను, నా యోచనలను మరుగు చేసి పరిశుద్ధాత్మదేవ పూర్తి అధికారము నీకు అప్పగిస్తుంటున్నాం. మీరే స్పష్టముగా మాతో మాట్లాడమని, సూటిగా మాట్లాడమని, మా మనసులను నాయనా నా తండ్రి తగినట్టుగా ప్రభా మీరు మాట్లాడమని సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన ముగించుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ సంవత్సరం నుంచి ఒకటి మనకిస్తున్న వాగ్దానము మనందరికీ గుర్తుంది కదా. కాబట్టి అమ్మ, అన్నయ్య, రాజ్ మనందరికీ దేవుడు కూర్చోబెట్టి చెప్తున్నాడు బుజ్జగించి. ఏంటి అంటే, నేను నూతన క్రియ జరిగించబోతా ఉన్నాను అని. అయితే మనకి ఈరోజు మన ఒక క్లారిటీ ఏంటి అంటే, దేవుడు అసలు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడా లేదా అనేది మనం తీర్మానం తీసుకోవాలి. ఫస్ట్ డాడ్ వచ్చాడు, చెప్పాడు మన సంఘానికి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అనుకున్నాం. ఫస్ట్ మనం దాన్ని తీసుకుంటున్నాం, తీసుకోవట్లేదా, అది క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది క్లారిటీ తీసుకున్నాక ముందుకు పోతాడు. సో దేవుడు డాడీ ద్వారా మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా 43వ అధ్యాయము 18-19, 18-19, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. కాబట్టి ఇది మనందరం గమనించాల్సిన విషయం. వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం అని కాకుండా, దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. దాన్ని ఆలోచించాలా? ఎట్లా ఆలోచించాలి? దేవుడు నాకు కార్యం చేస్తా అన్నాడు, ఏంటి 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 కార్యం చేస్తా అన్నాడు, క్రియ చేస్తా అన్నాడు, నూతన క్రియ నా జీవితంలో ఏం జరుగుతూ ఉంది అని ప్రతిదినం మనం ప్రార్థనలో గడపాలా. మనం అది గ్రహించలేకపోతా ఉన్నామంటే అది మనము తీసుకున్నట్టే. దేవుడు వచ్చే నూతన క్రియ చేస్తాడా, చేస్తాలే. దాన్ని వదిలేస్తే మనం దాన్ని మనం అప్లై చేసుకున్నట్టే, మనము అప్లై చేసుకున్నట్టే. కాబట్టి ఫస్ట్ మనం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే, మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడు నాతోనే ఈ మాట పలికాడు అని మనందరం అనుకుంటున్నాం. మనతోటే పలికాడా లేదా అది మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. అన్నయ్య, మమ్మీ, మరి డాడీ, డాడీ, అమ్మ. సో దేవుడు మనకే ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారా? రైట్, ఓకే, ఫైన్. సో దేవుడు నూతన క్రియ మన జీవితంలో జరిగించబోతున్నాడు, నమ్ముతున్నాం, ఓకే ఫైన్, అందరం నమ్ముతున్నాం. రెండవది ఏంటి అంటే, ఎప్పుడో యెషయా గ్రంథంలో మరి పాత నిబంధనలో చెప్పిన వాగ్దానాలు మనకి అప్లై అవుతాయా లేదా? దేవుడు చేశాడు, చెప్పాడు, మరి అప్పుడు యెషయా గ్రంథం ద్వారా అక్కడున్న ప్రజలకు చెప్పాడు, పాత నిబంధన ద్వారా మోషే ద్వారా చెప్పాడు, మరి అప్పుడు అబ్రహాంతో వాళ్ళతో చేసిన వాగ్దానాలు మనకు అప్లై అవుతాయా లేదా అది కూడా మనము గ్రహించాలి. 2 కొరింథీ 1:20 మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు మోషేలకు, మోషే కాలంలో వాళ్ళకు కాదు వాగ్దానం ఇచ్చింది, ఈ సంవత్సరంలో ఈ మందిరంలో మనకు ఎంతమంది ఇక్కడ విన్నారో వాళ్ళందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను నూతన క్రియ చేయబోచున్నాను, దాని గురించి మీరు ఆలోచింపరా, ఇప్పుడు అది మొలుస్తుంది అని దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు మనకి.
రైట్. సో దేవుడు ఈ సంవత్సరం మొదటి నుంచోటి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నూతన క్రియ చేస్తా అన్నాడు. ఏంటి ఆ నూతన క్రియ? ఆ వచ్చే ఆధారం మాట్లాడు, మంచి దేశంలో నిన్ను ప్రవేశపెడతా అన్నాడు. నూతన క్రియ ఏంటి? మంచి దేశంలో ప్రవేశపెడతా. అది మంచి దేశమే కాదు, మరీ శ్రేష్టమైన దేశము, మరీ శ్రేష్టమైన. మరి మీరు వాక్యాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ వస్తూ ఉంటే దేవుడిస్తున్న వాగ్దానాలు మనం దాన్ని మన వివేచంతో వివేచిస్తే, మొదట దేవుడు ఏం చెప్పాడు? నూతన క్రియ చేస్తా అన్నాడు. దాని గురించి మీరు ఆలోచించండి అన్నాడు. తర్వాత వస్తూ ఉంటుంటే మిమ్మల్ని మంచి దేశంలో ప్రవేశపెడతా అంటున్నాడు. ఆ మంచి దేశము ఆ పైకి వస్తే ఆ మంచి దేశము మరీ శ్రేష్టమైన దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తా. ఆ మంచి దేశంలో మీరు భౌతిక ఆశీర్వాదాలే కాదు ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. అన్నీ స్పష్టంగా ఉన్నాయి. సో ఇవన్నీ మనం మళ్ళీ దాని గురించి లోపలికి పోన అవసరం లేదు. సో దేవుడు ఈరోజు నా ద్వారా మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటి అంటే, ఆయన కనికరము గల దేవుడు కనుక ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. సో దేవా, మరి ఈ మాటకి ఆ మాటకి ఏంటి లింక్ ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు. మునుపటి నువ్వేమైతే ముందు ఉన్నాయో నీ కుటుంబం విషయంలో, ఇప్పుడు అందరం మనమే ఉన్నాం, వేరే వాళ్ళు బయట వాళ్ళు లేరు. సో మనమే ఉన్నాం, మన కుటుంబంలో కొంతమందిని కోల్పోయినాం, కొన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోయినాం, కొన్ని విషయాల్లో దేవుని దుఃఖపరచడం, కొన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టినాం. ఇవన్నీ మర్చిపోండి, వాట్ ఎవర్, అది గుడ్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు, అది మర్చిపోండి, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ నేను ఈ సంవత్సరంలో ఈ 2023 నుండి దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నూతన క్రియ, మంచి దేశము. మన మైండ్లో ఎప్పుడు అదే రన్ అవ్వాలి, దేవా నూతన క్రియ చేస్తా అన్నావు, మంచి దేశంలో నన్ను ప్రవేశపెడతా అన్నావు, మరీ శ్రేష్టమైన దేశంలో నన్ను ప్రవేశపెడతా అన్నావు, భౌతిక ఆశీర్వాదాల గురించి మాట్లాడు, ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడు, ఏంటి 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 అని మనం కనిపెడుతున్నప్పుడు దేవుడు మనకు స్పష్ట దాని గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. సో నాకు ఇచ్చిన ఈ వాగ్దానం, ఈ సంవత్సరం నాకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటి అంటే, ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. ఇది మన దానికి ఏ విధంగా లింక్ దేవుడు చేశాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. ద్వితీయోపదేశ ఖండము నాలుగవ అధ్యాయం. ద్వితీయోపదేశ ఖండము నాలుగవ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నాం కదా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. సో ఆయన చేసిన నిబంధన మర్చిపోను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కనికరము గల దేవుడు. ఎందుకు కనికరం గల దేవుడు అంటే, 2022 సంవత్సరం వరకు మనం ఆయనను దుఃఖించిన రోజులు ఉన్నాయి, ఆయనను బాధ పెట్టిన రోజులు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల కంటే ఎక్కువగా మనం బాధ పెట్టినాం అని నాకు అర్థమైంది. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఏంది జనాలు అసలు ఇట్లా ఇంత దుర్మార్గులేంది అని మనం చదువుతూ ఉంటుంటే, అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే, మళ్ళీ లాస్ట్ వచనాల్లోనే చూస్తే, వాళ్ళు మళ్ళీ దారి తప్పిపోవడం, వాళ్ళు విగ్రహాలను పూజించడం, తమకు ఇష్టం వచ్చినట్టు చూడడం. అసలు ఏం మనుషులు వీళ్ళు, అసలు వీళ్ళు మనుషులేనా అని నాకు ఒక టైంలో కోపం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల మీద అసలు ఏంది జనాంగం ఇట్లా తయారయ్యారు, అసలు దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు వాళ్ళని, ఇంత కనికరిస్తున్నాడు, ఎందుకు ఆయన ఇట్లా చేస్తున్నారని నాకు ఫుల్ కోపం వచ్చింది. తర్వాత దేవుడు నాకు తెలియజేసింది ఏంటి అంటే, అరే బాబు వాళ్ళకంటే మీరు ఇంకా దుర్మార్గులు రావయ్య అన్నాడు. దుష్ట జనమా అని దేవుడు నాతో ఒక యాకోబు కుమారుడా అంటాడు, ప్రేమగా పిలుచుండు. తర్వాత ఆ అధ్యాయంలో దుష్టులారా అన్నాడు, నా కుమారులారా అని పిలిచాడు, దుష్టులారా అని పిలిచాడు. మళ్ళీ కింద ఏంటి అంటే ఆయన ప్రేమను తెలియజేస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని. అంటే దేవా మేము ఇంత దుర్మార్గులం కదా, అయినా నువ్వు ఇంకా ప్రేమ చూపిస్తున్నావు, అయినా నీ కృప చూపిస్తున్నావు. దేవుడు నాతో చెప్పిన మాట, మనందరితో చెప్తున్న మాట, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పలుకుతున్న మాట ఏంటి అంటే, ఈ 22వ
22 సంవత్సరాలు అంటే 2022 సంవత్సరాల క్రితం మీరు ఏం చేసినా కానీ వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి, మర్చిపోండి. జరిగింది ఏదో జరిగింది, అది మంచి అయినా చెడైనా, జరిగిపోయింది ఏదో జరిగింది. కానీ ఈ 2023 సంవత్సరంలో నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను, నేను కరికరం గల దేవుడను. మీరు జ్ఞాపకం చేసుకోకండి, నేను ఎట్లాగో జ్ఞాపకం చేసుకోని దేవుడు చెప్పాడు, కానీ మీరు జ్ఞాపకం చేసుకోకండి. ఆ నూతన క్రియను బట్టి, నూతన క్రియను బట్టి మీరు నన్ను అడగండి అనేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దాన్ని బట్టి దేవుడు మనకేం చెప్తున్నాడు, మరి నూతన క్రియ, మంచి దేశంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి, నూతన దేశంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ప్రవేశించిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రవేశించిన తర్వాత ఏం చేయాలా చేయకూడదు, ప్రవేశించాలంటే ఏం చేయాలా ఏం చేయకూడదు మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే మనం మందిరం కట్టాలనుకున్నాం, మందిరం కట్టాలనుకుంటే ఏమేం కావాలా, జాగా కావాలా, డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. మరి కట్టిన తర్వాత ఏం కావాలా, అన్నీ కావాలి. సో ఏమేం కావాలి మనకు అన్నీ తెలుసు. సో మరి ఏం చేయకూడదు, అన్నీ చేయాలి, ఆరాధన చేయాలి. మరి మందిరంలో ఏం చేయకూడదు, ఇవన్నీ మనకు ఒక ప్లాన్. సో దేవుడు కూడా మన ఫ్యూచర్ ప్లాన్ అంటే మన భవిష్యత్ గురించి దేవుడు చెప్తున్న మాట, నూతన క్రియ, మంచి దేశము, మరి శ్రేష్టమైన దేశము. సో దేవుడు మన భవిష్యత్తుని మనతో మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి ఏమి చేయకూడదు అని. సో ఇవన్నీ మనకు తెలిసిన మాటలే, కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు. ఎందుకంటే దేవా నువ్వు నాకు నూతన క్రియ చేస్తా ఉన్నావు, మంచి దేశంలో ప్రవేశపెడతాను, మరీ శ్రేష్టమైన దేశంలోనికి నన్ను ప్రవేశపెడతాను, మరి నేనేం చేయాలా, నేనేం చేయాలా. సో ద్వితీయోపదేశ ఖండము 4:1 కాబట్టి ఇశ్రాయేలీయులారా, న్యూ జెరూషలేం బాప్టిస్ట్ సంఘస్థులారా, మీరు బ్రతికిన మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఫస్ట్ మీరు వినండి, ఆయన మనకు ఏమి బోధిస్తా ఉన్నాడో మనము విందాం. మరి ఆయన మంచి దేశంలో మనల్ని ప్రవేశపెట్టి మరి అక్కడ స్వాధీనపరచుకోవాలంటే దేవుడు మనకు చాలా చెప్పాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో దాంట్లో దేవుడు చెప్తున్న మాటలు ఏంటి అంటే, అదే గ్రంథంలో ద్వితీయోపదేశ ఖండం 5:1-3 మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇశ్రాయేలీయులారా, నేను వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఇది మనం నమ్మితే దానికంటే ముందుకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పితరులతోనే కాదు, ఇప్పుడు బ్రతికి ఉన్న మనతో కూడా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జీవము గల మాటను, ఇది ఎప్పటికీ, అది అప్పటి వరకే అని నేను భావించట్లేదు, ఇది ఎప్పటికీ మన తరతరములకు ఇదే మనకు నిత్య నిబంధనగా భావిస్తూ ఉన్నా. సో సజీవులున్న మనతో నేడు ఇక్కడ, నేడు ఇక్కడ అంటే మన మధ్యలో చెప్తున్న మాట, చేస్తున్న నిబంధన ఏంటి అంటే, ఇశ్రాయేలీయులారా నేను మీ వినికిడిలో, మొదటి వచనం, వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఫస్ట్ మనం విని దాన్ని నేర్చుకొని వాటిని అనుసరించి నడిస్తే అప్పుడు మనకు అక్కడ చేయాల్సిన పనులన్నీ మీరు ఫస్ట్ వినాలి. ఇంకా మీరు పలానా దగ్గర ఉంది, నూతన క్రియ ఉంది, మీరు ముందే సిద్ధపడండి, ఫస్ట్ మీరు వినండి, తర్వాత నేర్చుకోండి, దాన్ని అనుసరించి నడవండి, మిగిలిన జాగ్రత్తలన్నీ మనకు ముందే చెప్తా ఉన్నాడు. సో మనం విందాం, తర్వాత అవి మనము నేర్చుకొని వాటిని అనుసరించి నడుద్దాం. సో దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కట్టడలు, ఆయన కట్టడలు, ఆజ్ఞలు. ఏంటి ఆయన కట్టడలు ఆజ్ఞలు అనేది మనం చూసుకుంటే, పదాజ్ఞలు. దేవుడు మనతో ఆల్రెడీ మాట్లాడాడు, ఈ పదాజ్ఞల్ని బట్టి ఒక్కొక్క వారం మాట్లాడాడు. సో ఆయన కట్టడలు ఏంటి అంటే, ఈ 10 ఆజ్ఞలు ఏంటి అంటే,
మనకందరికీ తెలుసు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళే అందే కానీ ఇండు ఏ రూపమునైనాను దాన్ని నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సాగిల పడకూడదు. సో మనకి 10 ఆజ్ఞలన్నీ మనకన్నీ తెలుసు. ఈ 10 ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే దాన్ని ఎడమకు కానీ కుడిమికి కానీ తొలగకుండా దీన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తే మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలు మనం ఆల్రెడీ ధ్యానించినాం. దేవుడు మనకు అన్ని ధ్యానించినయే దేవుడు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఓ మీరు ఈ దేశానికి వెళ్ళాలంటే మీరు ఇవి ఖచ్చితంగా పాటించాలి. సో ఈ ఆజ్ఞలన్నీ మనకు తెలుసు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని పోలిక అయినను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, ఆయన మనకు ఆజ్ఞాపించిన పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా, నీ దేవుడైన యెహోవాని అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తండ్రిని సన్మానింపు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని దేదైనను ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞల్ని బట్టి దేవుడు మనకు ఈ రూల్స్ స్కూల్కి వెళ్తే ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, దాన్ని తప్పి ఏదైనా చేస్తే మనకు శిక్ష. సో దేవుడు మనకు ఈ 10 ఆజ్ఞల్ని చూపిస్తూ ఉన్నాడు. ఇంకో మీరు ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా ఈ 10 ఆజ్ఞలు మనకు కండస్థమై ఉండాలి, నేర్చుకొని దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానము నెరవేరబడుతుంది. సో ఈ 10 ఆజ్ఞలు లేకుండా నువ్వు వాగ్దాన భూమిలోకి పోయినావు అనుకో ఏమవుతుందంటే ఆయన వాగ్దానాలు కాస్త మనకు శాపములుగా మారుతాయి. ఆ వాగ్దానాలు కాస్త మనకు శాపములుగా మారుతాయి. ఏ విధంగా మారుతాయో మనకు ఈరోజు స్పష్టంగా చూసుకుందాము. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 1-14 వరకు, ఈ 1-14 వరకు దేవుడు గో మీకు నూతన క్రియ చేస్తా అన్న. ఆ నూతన క్రియ అంటే ఏంటి? మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను అని చెప్పాడు. ఆ మంచి దేశము మరీ శ్రేష్టమైన దేశంగా దేవుడు మనకు చెప్పాడు. నువ్వు ఆ దేశంలోనికి పోయినాక నువ్వు ఈ 10 ఆజ్ఞల్ని కనుక నువ్వు పాటిస్తే దేవుడు చేసే ఆశీర్వాదాలు ఏంటో ఈ 1వ వచనం నుంచోటి 14వ వచనం వరకు చదువుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దేవుడు ఇచ్చే వాగ్దానం మనం వినకపోతే, అసలు మనం అది గ్రహించకపోతే, అసలు ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకు తెలియదు, దానికి ప్రార్థన చేయకపోతే మనం వ్యర్థులం అన్నట్టే కదా. సో ఆయన చెప్తున్న వాగ్దానాన్ని మనం విందాం. ఏంటి అంటే అందరూ చూడండి, ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయము 1-14 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు కొనిన ఎడల. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ 10 ఆజ్ఞలు మనము జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది మనకిచ్చే వాగ్దానం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడైతే మనం ఇది చదువుతూ ఉన్నామో ఆ 10 ఆజ్ఞలు మనం నెరవేరిస్తే ఈ ఆజ్ఞలన్నీ ఈ యొక్క వాగ్దానాలన్నీ మనకు వర్తిస్తాయి, అంటే ప్రాప్తించును. 3వ వచనం, నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి
వెళ్ళునప్పుడు దీవింపబడదువు. 7వ వచనం, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. 10వ వచనం, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడియుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకులకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలిగి అన్యజనుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఇప్పటి వరకు చదివిన ప్రతి వాగ్దానం మనకు ఈ భూమి మీద మనం బ్రతికే సంవత్సరాలు ఈ వాగ్దానాలు ఉంటే ఇక మనకేం కావాలా? తల నుంచోటి కాలు వరకు కావాల్సిన ప్రతిదాన్ని ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇక్కడ పెడతా ఉన్నాడు. ఏం చేస్తే అంటే ఈ 10 ఆజ్ఞల్ని మనము నేర్చుకొని అనుసరించి నడుచుకుంటే దేవుడు మంచి దేశంలో, ఇక నువ్వు కొడుకుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, బిడ్డల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు మనకే ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముచున్నారా? అయితే ఆమెన్ చెప్తాం. దేవుడు ఈ 14 వచనాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం నేను చేస్తా అంటున్నాడు. దేవుడు జీవము గల దేవుడే, దేవుడే మనిషి కాదు చేసే వాగ్దానాలు. దేవుడు స్పష్టంగా నిన్ను ఆశీర్వదిస్తున్నా, గో ఈ పని చేస్తే, ఏ పని చేస్తే, ఈ 10 ఆజ్ఞలను నెరవేరిస్తే నేను ఖచ్చితంగా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతా. నేను ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు నాకు డాడే గుర్తొస్తున్నాడు. ఈ ప్రతి వాగ్దానము చదువుతున్న ప్రతి విషయాలు, నేను ప్రతి వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు ప్రతీది, అరే ఈ విషయంలో డాడీ ఆశీర్వదింపబడారు, అరే ఈ విషయంలో ఆశీర్వదింపబడారు, అరే ఈ విషయంలో ఆశీర్వదింపబడారు, ఈ అన్ని ఆశీర్వదింపబడ్డాడు, ఎట్లా ఆశీర్వదింపబడ్డాడు అని నేను ఒకసారి చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూపించాడు దేవుడు. నేను కొన్ని ఊహించుకుంటా, అంటే ఇట్లా జరుగుతుందా, ఇట్లనా ఇట్లనా. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ మీరు చదవారు కదా, మరి ఏం ఊహించుకున్నారో లేదో తెలీదు. నేను చదువుతున్నప్పుడు నీ శత్రువులు నీ ఎదుట నిలువనేరాడు, 7 మార్గాల నుంచి పారిపోతారు అన్నప్పుడు నేను ఊహించుకుంటా, అరే ఇట్లా వచ్చి ఎక్కడోడు అక్కడ ఉరికిపోతున్నారా అనేది నేను ఊహించుకోగలుగుతున్నా. సో ఈ వాగ్దానాలు నాకు డాడీలో కనపడే, నేను దాన్ని బట్టి చాలా సంతోషించా. ఒకప్పుడు మన స్థితిగతులు వేరే ఉంటుండే, మన స్థితిగతులన్నీ వేరే ఉంటుండే, తినడానికి తిండి లేక. మరి ఇప్పుడున్న పరిస్థితులు కాదు, కానీ నేను డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇన్న పరిస్థితులు ఏంటి అంటే తినడానికి తిండి లేక, కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితి వాళ్ళది. కానీ ఇప్పుడు ఉన్న ఆ స్థితి ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చింది? సో మనందరం ప్రశ్నించుకోవాల్సిన, సూటిగా మనకు మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన స్థితి అప్పటి నుండి ఇప్పటికి ఏమైనా మారిందా?
ఒక 10 సంవత్సరాలు మనం పెట్టుకుందాం. లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఈ 10 ఇయర్స్ వరకు మన జీవితం ఏమన్నా మార్చబడిందా, లేకపోతే ఆశీర్వదింపబడ్డదా? ఆశీర్వదింపబడలేదు అంటే ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడో ఒక తేడా కొడుతుంది మనకి. మనకు రావట్లా, మనకు ఎక్కట్లా, మత్తు ఎక్కట్లా. మత్తు ఎక్కకపోతే ఏమవుతుంది? నొప్పిలేస్తుంది, అవుదా? సో ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడో మనం దెబ్బ కొడుతున్నాం, ఎక్కడో మనకు దెబ్బ పడిపోతుంది, ఎక్కడో మనం పడిపోతున్నాం. అందుకే ఆశీర్వాదము లేదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ ఇల్లు తీసేస్తా, నీ భర్తను తీసేస్తా, నీ కొడుకుని తీసేస్తా, నీది అద్దె పోద్ది, ఇది పోదు, ఇది పోదు, ఇదేది చెప్పలే. దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు. సో ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి అంటే 15వ వచనం నుండి 68 వచనాల వరకు అన్ని శాపాలే ఉంటాయి. మీరు అది చదివితే 54 వచనాలు ఉన్నాయి. మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ 14 వచనాలు, శాపాలన్నీ అంటే 54 వచనాలు. అది చదివితే నాకు దెబ్బకే భయమైంది. నిత్యం నువ్వు చచ్చిపోతావు, నువ్వు నశించిపోతావు, నీ కొడుకులు నశించిపోతారు, నీ సంతానం నశించిపోతుంది. అది చదివితే దేవా నీ కాళ్ళు మోక్తగానే నాకు అవి రానియకు. 54 వచనాలకు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దాంట్లో ఒక 2 వచనాలు మాత్రం చదువుకుందాం. 15వ వచనము లాస్ట్లో, లేకపోతే 15వ వచనం మొత్తం చదువుకుందాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, వినని ఎడల. ఒకవేళ మనము ఆయన మాటలు కానీ ఆజ్ఞలు కానీ వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపం ఒక్కటే కాదు, అన్నీయు అంటే 54 వచనాల్లో ఉన్న ప్రతి శాపం మనకు సంభవిస్తుంది. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞల్ని వినకపోతే, వాటిని నేర్చుకోనకపోతే, వాటిని అనుసరించకపోతే, వాటి ప్రకారం నడవకపోతే ఆ శాపాలన్నీ మనకే వస్తాయి. అందులో 20వ వచనం చూడండి. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములలో యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. ఎంత భయంకరం! మనం చేసే ప్రతి కార్యము శాపమునకే, ప్రతి కార్యం శాపమునకే. అరే నేను ఏదో మంచి చేద్దామంటే ఏంది ఇట్లా జరిగింది? దేవుడు అంతకుముందు పేరు చేశాడు, నువ్వు చేయి ప్రతి పనిలో నీకు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. అంటే నువ్వు పొందుకుంటున్న ప్రతి వాగ్దానానికి ఇంటూ డబుల్ నీకేమవుతుందంటే శాపాలు, ఇంటూ త్రిబుల్ నీకు శాపాలు ఏర్పడతా ఉన్నాయి. దేనివల్ల అంటే ఆయన మాట వినకపోవడం వల్ల. ఇంకోటి ఏంటి అంటే 43వ వచనము. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండు. గమనిస్తున్నావు మనం? మనం ఒకరి దగ్గర అప్పడుగుతున్నామంటే ఏంటి? ఆల్రెడీ శాపం మన మీద అప్లై అయిపోయింది. నేను హైదరాబాద్లో చూస్తే చాలామంది ఎక్కడెక్కడో దేశాల వాళ్ళు బిజినెస్లు పెట్టి కొన్ని కోట్లకు ఎదుగుతూ ఉన్నారు. అరే ఇక్కడున్న వాళ్ళ మనకింత దిమాక్ లేదా? మనం ఆలోచిస్తే అరే ఇక్కడున్న అందరు మనోళ్ళే. మనం బ్రతికితే మనం అంత హైట్కి ఎదిగితే ఒక పద్ధతి. కానీ ఎక్కడోడో వచ్చి ఇంతగా స్థిరపడ్డాడు, మంచి షాపు, మంచి బిల్డింగ్, మంచి బిజినెస్, ఇవన్నీ జరుగుతున్నాయి దేనికి? ఆల్రెడీ షాపు మన మీద నడుస్తూ ఉంది. నువ్వు వినకపోవడం వల్లనే నీ పక్కనోడు ఎదుగుతూ ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, అతడు నీకు అప్పించును కానీ నువ్వు అతనికి అప్పేవు. మన జీవితాంతం అప్పు తీసుకుండమే. మనం ఒకరికి అప్పించే వారంగా ఉంటున్నామంటే ఈ ఆశీర్వాదం మన మీద అప్లై అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ మనమే అప్పు తీసుకుంటున్నామంటే ఆ శాపం కూడా మన మీద అప్లై అయిపోయింది. నీకంటే నీ పొరుగువాడు ఎదిగిపోతున్నాడంటే ఖచ్చితంగా మనం గ్రహించవలసిన స్థితి. అంటే మనకంటే ఎక్కువ, మనకంటే పొరుగువాడు వేరే దేశం వ్యక్తి, సో మన దగ్గర వర్దిల్లుతూ ఉన్నాడంటే ఎక్కడో దెబ్బ జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో సూటిగా స్పష్టంగా, మీరు నా మాటల్ని విని దాన్ని నేర్చుకొని అనుసరించి నడుచుకుంటే. మనం గత 4 వారాలుగా, అది మామూలు విషయం కాదు, దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచి మీకు వాగ్దానాలు ఇవ్వడం అనేది చాలా, ఏంటి అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు అర్థమవుతుంది అంటే పక్క వాళ్ళ ద్వారా వాగ్దానాలు ఎందుకు ఇస్తాడని నాకు డౌట్ వచ్చింది. నా జీవితంలో నా వాగ్దానం పక్క ద్వారా మాట్లాడడం ఏంటి అని నాకు డౌట్ వచ్చింది ఒకసారి.
డౌట్ వచ్చినప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఏంటి అంటే, నువ్వు దాన్ని తెలుసుకునే స్థితిలో లేనప్పుడు నీ పక్కన ద్వారా చెప్తాడు. దాన్ని తెలుసుకునే స్థితిలో లేనప్పుడు అసలు నువ్వు ఆయన దగ్గరికే పోవట్లే, ఆయనకు ప్రార్థన చేయట్లే, ఆయన వాక్యం చదవట్లే, ఎట్లా చెప్తాడు నీకు? అరే నేను నిన్ను దేవిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఎవడన్నా చెప్తేనే కదా. కాబట్టి దేవుని వాగ్దానం మనకు చెప్తా ఉంది. ఒకవేళ మనం మన పనుల్లో పడి లేకపోతే ఎక్కడో ఉండి ఆయనతో కడపట్లేమేమో. సో ఈ సంవత్సరంలో నాకు చాలా సంతోషమైన మాట ఏంటి అంటే, నీ జీవితంలో నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను. వదిలే పాత అన్నీ వదిలే, నువ్వు ఎంత పాపిష్టోనివి, దుర్మార్గునివి, నికృష్ణునివి, ఎంత పనికిరాను అయినా పర్లేదు, మర్చిపో. ఇంకో నేను ఇంకా అంటే మనం డే స్టార్ట్ చేసింది ఎప్పుడు? జనవరి 1, అప్పటినుంచి మనకి నూతన ఆశీర్వాదాలు వెంబడి దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందుకే దేవుడు ఈ క్లారిటీ తీసుకోమన్నది ఎందుకంటే, అసలు మీరు నమ్ముతున్నారా నా వాగ్దానాన్ని? అసలు నేను చెప్పేది మీరు వింటున్నారా? మీరు వింటే గనుక ఇగో మీకు మంచి దేశం, మీరు వింటే గనుక మరి శ్రేష్టమైన దేశం, మీరు వింటే గనుక నీ భౌతిక ఆశీర్వాదాలే కాదు ఆర్థికమైన మన ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. నువ్వు ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల ఈ భూమి మీదనే ఓ ఘనవంతుడివి లేకపోతే ధనవంతుడు అయిపోతావు కాదు, పరలోక రాజ్యం. సో మనకు ఈ మనకు మన లైఫ్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అన్ని ఆశీర్వాదాలు మనకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 28:1-14. సో ఈ ఆజ్ఞలే మనకెక్కడ వర్తిస్తాయంటే 1000 సంవత్సరానికి కూడా వర్తిస్తాయి. ఈ ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే, ఇప్పుడే కాదు అంటే భౌతిక ఆశీర్వాదాలే కాదు ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా. ఆత్మీయ ఆశీర్వాదం మనకు ఒకటి ఉంది అంటే ఏంటంటే పరలోక రాజ్యం. దానికి మించిన ఆశీర్వాదం మన జీవితంలో ఏదీ లేదు. దుఃఖం ఉండదంట, భయం ఉండదంట, బాధ ఉండదంట, అసలు మన ఫ్యూచర్ ఏమైపోతుందని కూడా మనం ఆలోచించమంట. బంగారు వీధుల్లో మనం నడవడమేంటి, ఈ బాధలేంటి, నొప్పులేంటి? మనకు కొన్ని నొప్పులు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది, అబ్బా చచ్చిపోతే బాగుండరా బాబు, ఆ పెయిన్ తట్టుకోలేక అసలు ఆ పెయిన్లే తెలియదంట. అలాంటి రాజ్యం మనం వెళ్ళాలి అంటే ఈ 10 ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించాలి. మీరు విని మనందరం విన్నాం, వాటిని నేర్చుకొని 10 ఆజ్ఞలు మనకు గుర్తులు లేవు అంటే మనం దాన్ని పాటిస్తలేమనే. ఇప్పుడు నరహత్య చేయకూడదని మనకు తెలవంది, అక్కడ మనం నరహత్య జరుగుతుంటే నరహత్య అంటే ఏంటి? మనం 10 ఆజ్ఞలు ధ్యానించినాం ఆల్రెడీ, అందుకే నేను దాంట్లో డీప్కి వెళ్ళట్లా. 10 ఆజ్ఞలు నీ నరహత్య చేయకూడదంటే నీ నోటితో వాడిని వ్యర్థుడు అన్నా కానీ అది పాపమే అంట. సో దేవుడు చేయమన్నవి చెయ్యకపోవడం కూడా పాపమే, నరహత్యలో మనం నేర్చుకున్నాం. సో చేసేవి చేయకపోవడం కాదు, చేయకూడనివి చేసేవి కూడా, అంటే చేయాల్సిన చేయకపోవడం కూడా పాపమే. మనం అనుకుంటాం కదా, అరే ఇది చేయకూడదు కదా, అరే ఇది పాపం కదా, చేయాల్సిన చేయకపోవడం కూడా పాపమే. సో దేవుడు మనకు ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవన్నాడు. అవి రెండు చేయట్లే అంటే పాపం చేస్తున్నట్టే కదా. అవి రెండు చేస్తున్నామంటే మనకు ఆ ఆజ్ఞలు గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు నాకు వద్దు కష్టమవుతుందంటే 2 ఆజ్ఞలు దేవుడిచ్చాడు, ఆ 2 కూడా 10. ఇంకా చాలా కష్టతరమైంది, అది చాలా కష్టమైంది. 10 = 2. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను ఆరాధించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మన పొరుగువాన్ని మన లెక్క ప్రేమించాలంట. సో ఈ 10 ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలు అంటే నూతన నిబంధనలో 2 ఆజ్ఞలుగా మనకు దాన్ని తెలియజేశాడు. సో ఆ 2 ఆజ్ఞలు కనుక మనం పాటించగలిగితే ఇహమందున పరమందున మనమే ఆశీర్వదింపబడిన జనము. కాబట్టి దేవుడు మనకు ఇట్టి ఆధిక్యతనివ్వడం మన ధన్యత. అయ్యా దేవా, మనం అనుకుంటాం ఈ లోకంలో వాగ్దానకు మించిన బలం లేదు, ఎందుకంటే వాగ్దానం మనల్ని ఖచ్చితంగా బ్రతికిస్తుంది ఆ వాగ్దానాన్ని పట్టి మనం ప్రార్థిస్తే. ఎందుకంటే నాకు ఆ 14 వచనాలలో డాడీ కనపడ్డాడు అంటే నిజంగా ప్రతిదీ నేను టాలీ చేస్తున్నా, ఉందా లేదా. ఒకప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది, దాంట్లో లోపాలు కూడా నాకు తెలియజేశాడు డాడీ ద్వారా. సో నిలబడితే 14, నిలబడకపోతే 54, నిలబడితే 14, నిలబడకపోతే 54. కాబట్టి విని నా ఎడల, వినని ఎడల, విని అని నీ చిత్తాన్ని చేస్తాడు
లేకపోతే విన్నను, నా చిత్తాన్ని చేస్తా, నాకు ఇష్టమైందే చేస్తా అని మనం మన చిత్తం పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ మంచి దేశంలో ప్రవేశపెట్టనే పెట్టడు. ఎందుకు అంటే ఈ 54 వచనాలు చదివితే అదే, మీరు ఒకవేళ మంచి దేశంలో పోయి దూషించి పాపం చేసి నరహత్య చేసి ఉంటే నా నామానికి అపకీర్తి జరుగుతుంది కాబట్టి నిన్ను శపిస్తా, నిన్ను నాశనం చేస్తా అంటాడు దేవుడు. దానికంటే ఇదే మంచిది కదా, నువ్వు మంచి దేశంలోకి పోయినావు, నా జనము, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, దేవుడు నన్ను కరుణించిండు అని నువ్వు చెప్పి మళ్ళీ నువ్వు తప్పు చేస్తే నా నామానికి అపకీర్తి కదా, దాని కొరకు నిన్ను నాశనం చేస్తా. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వు ఇవి ఎప్పటికీ నీ జీవితాంతం ఈ 10 ఆజ్ఞలు మనకు జ్ఞాపకం ఉండాల. ప్రతి విషయంలో ఈ 10 ఆజ్ఞలు మనం నెరవేర్చగలిగితే ఆ నూతన క్రియ మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. నూతన క్రియ ఏంటి అంటే పాప జీవితం, శాప జీవితం నుండి. ఎందుకంటే మన కుటుంబంలో ఆల్రెడీ శపించబడిన జనాంగం నడుస్తూనే ఉంది. నేను గమనించింది ఏంటి అంటే డాడీ ద్వారా మెట్టు పెరిగింది వంశం. ఓకే, సో ఇప్పుడు డాడీ ద్వారా మొత్తం ఆశీర్వదింపబడిన జనాంగం. సో ఇప్పుడు మన ఫ్యామిలీలో మా ద్వారా ఆశీర్వదింపబడిన జనాంగం అందరినీ తీసుకెళ్ళి ఆయన పరిపూర్ణతలోనికి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. సో ఎక్కడో ఒక వెలితి, ఎక్కడో ఒక బాధ, ఎక్కడోది. కాబట్టి సాతాండు ప్రతి విషయంలో మరి మనం గ్రహిస్తే ప్రతి విషయంలో చెక్ పెడతా ఉన్నాడు మన కుటుంబంలో. ప్రతి విషయంలో చెక్, జానమ్మకు చెక్, చిన్నుకు చెక్, నాకు చెక్. మనం గనక తప్పు దారి పెడితే రాజును లేపేసినట్టు లేపి అవతల పడేస్తాడు. కాబట్టి మనము ఈ 10 ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మనం అనుసరించి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని మంచి దేశంలో ప్రవేశపెడతా ఉన్నాడు. కాబట్టి దీన్ని నమ్ముదాం, నమ్ముదాం. దేవా నాతోటే చేసినావు నాయనా, ఈరోజు నాతోటే నువ్వు మాట్లాడావు, నాతోటే మాట్లాడతావు. నువ్వు వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. ఆ శాపం కావాలో ఆశీర్వాదం కావాలో నువ్వే కోరుకు. ఎందుకంటే దేవుడు అరే నువ్వు ఇట్లా ప్రతి సెకండ్ కూర్చొని అరే నువ్వు తప్పు చేసినావు కదా నీకు ఆశీర్వాదం, నువ్వు చెడు చేసినావు కదా నీకు శాపం అని చెప్పలా. దేవుడు పెట్టాడు నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది, అది చేస్తే అది జరుగుతుంది. కాబట్టి వింటావా వినవా అనేది మన మీద ఉంది. కాబట్టి ఈరోజు మనం గనక దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటే దేవా నేను నీ మాటింటా, నీ ఆజ్ఞల్ని నేను నెరవేరుస్తా, నీ కట్టల్ని నేను నెరవేరుస్తా అంటే దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మన జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు. అయితే ఇవన్నీ చేస్తామా చేయమా అని శోధిస్తాడంట దేవుడు మనకు. అదొక్క మాట చదువుకొని ముగించుకుందాము. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయము 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలను, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. అంటే నువ్వు ఆశీర్వాదానికి వెళ్ళే ప్రతిసారి నీకు ఒక పరీక్ష వస్తూ ఉంది, అది మనం గమనిస్తున్నా లేదో చూసుకోవాలి ఈరోజు. అంటే నా కుటుంబం మంచి ఆశీర్వదింపబడబోతుంది అనే లోపలనే ఏదో ఒకటి అట్లా పడుతుంది అంటే నువ్వు అక్కడ జాగ్రత్త పడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతావు వెంటనే. కాబట్టి అక్కడనే పడిపోయి మళ్ళీ వెనకకు పోయినావు అనుకో, మన జీవితం ఏ విధంగా అయితే ఖచ్చితంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడాడు. ఏంటి అంటే నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది. ఎప్పుడు మొలుస్తుంది అంటే ఇగో ఇప్పుడే నువ్వు తీర్మానం తీసుకున్న నెక్స్ట్ మినిట్. ఆల్రెడీ మనం ఎప్పుడో తీర్మానం తీసుకున్నాం దేవా నా జీవితంలో నూతన క్రియ చేస్తావని, కానీ దాన్ని మనం అప్లై చేసుకొని ఈ 10 ఆజ్ఞల్ని అనుసరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. మన జీవితం బాగుపడాలి, ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి, నేను దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా మనందరం పాటించవలసిందే. సాతాండు ఏ విధంగా మనల్ని తిప్పుతాడు అంటే ఈరోజు పొద్దునటే జరిగిన ఇన్సిడెంట్. ఒక బాబుని వాళ్ళ డాడీ సండే స్కూల్కి తీసుకొచ్చాడు. నేను పట్టుకోగానే బాగా ఏడుస్తున్నా డాడీ 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 అని. నేనేం చేశా అంటే ఆయన ఎత్తుకొని బలవంతంగా అట్లనే ఎత్తుకొని బయటకు వచ్చా. ఏడుస్తున్నాడు, చర్చిలోకి వచ్చా. వచ్చి అరే రే రే ఈ జూడు ఎట్లా ఉందో, అరే రే ఈ జూడు అనగానే ఏడు పాపట్లా
మళ్ళీ వస్తుంటే అరే అరే ఈ డప్పు చూడు, అరే మంచి సౌండ్ వస్తుందిగా, అరే ఇగో ఈ చూడు ఎంత బాగుంది అనగానే వాళ్ళ డాడీ సంగతి మర్చిపోయాడు. అంటున్నాడు, అరే ఇది చూడు, అరే అరే ఇంకో గో వీళ్ళు చూడు ఏమో చేస్తున్నారు అనగానే అంటాడు. ఆ తర్వాత నేను చోటి వాళ్ళ డాడీ లేడు, ఏం లేడు, మంచిగా నవ్వుతున్నాడు, మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు పిల్లలతో పాటు. సో దాని నుంచో నాకు దేవుడు పాఠాన్ని నేర్పించాడు పొద్దునట్టు. అరేగో నీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుపోతా నేను సాతాండు, డాడీ 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 ఉన్నప్పుడు బలవంతంగా తీసుకుపోయి అది చూపిస్తాడు ప్రేమ. లోకంలో ఇంకా ఏదో ఇచ్చలు, ఇంకా ఏదో ఆశీర్వాదం, ఇంకా ఏదో ఇంకా ఏదో, అరే ఓ ఇది బాగుంది చూడు ఇది బాగు, అరే డాడీ డాడీ అంటాం, అరే అరే ఇది చూడు ఇది చూడు ఇది బాగుంది చూడు. ఈలోపు దేవుణ్ణి మర్చిపోతాం. ఇంకా మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఇదేగా, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, తండ్రిని మర్చిపోయాడు. నాకు ఆ పాట విన్నప్పుడు దేవా అసలు నిజంగా ఏంది ఇది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఏదో చూపిస్తే నువ్వు అసలు మీ డాడీని మర్చిపోయి నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, అక్కడ జరిగిన తప్పేది లేదు, కానీ నాకు ఆ పాట నేర్పించాడు దేవుడు. నిజంగానే కదా, మనం కూడా ఏదో చూస్తున్నాం, ఏదో చూస్తున్నాం. డాడీ దగ్గర ఉంటే ఫుడ్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, ఏది కావాలంటే అది ఉంటుంది, కంచె ఉంటుంది. అక్కడికి పోతే నిజంగా దేవా నీ దగ్గర నుంచి సాతాను మమ్మల్ని బలవంతంగా తీసుకుపోతుండు, ఏదేదో చూపిస్తుండు, లోక ఇచ్చలు చూపిస్తున్నాడు, లోక ఆశీర్వాదాలు చూపిస్తున్నాడు, ఇంకేదో 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 చూపిస్తున్నాడు దేవా. ఇదిగో ఈరోజు మనం ఆయన దగ్గరికి వచ్చి నాన్న అని ఏడ్చి ఆయన మాటల్ని నెరవేరిస్తే, అంటే మన జీవితంలో దాటిని నెరవేర్చి అనుసరించి నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు, 14 ఆశీర్వాదాలు మన ఇంటికి వెళ్ళినాక చదవండి, అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు. నేను అది చదివినప్పుడు నా జీవితం ఎంత ఆశీర్వాదకరంగా, అసలు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే అమ్మా దేవా నిన్ను ప్రేమించే వారికి ఇన్ని ఆశీర్వాదాలా అని నేను డాడీని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. సో అదే వాగ్దానం ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం నుంచి ఒకటి ఇస్తున్న వాగ్దానం, నూతన క్రియ ఇప్పుడే మొలిచింది, నువ్వు దాని గురించి ఆలోచించు, వదిలే పాత వదిలే, మంచి అయినా చెడ్డైనా వదిలే, కానీ ఇప్పటి నుంచి మంచి దేశము, శ్రేష్టమైన దేశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, మనందరం అడుగుదాం, యేసయ్యా మాకు ఈ మంచి దేశాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు, ఇగో మేము అంగీకరిస్తున్నాము తండ్రి, ఇదిగో మాతోటే మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు. పరిశుద్ధాత్మదేవా మీరు కనికరమ గల దేవుడవు ప్రవ్వా, మీరు మమ్మల్ని నాశనం చేసే దేవుడవు కాదు నాయన, ఇదిగో మా పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నారు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి మా పాపములను నాయన మీరు జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన నూతన క్రియ జరిగిస్తారని మాకు సెలవిచ్చిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. ఇదిగో నాయన నీ ఆజ్ఞలను నీ కట్టడలను విని నేర్చుకుని అనుసరించి నాయన నడుచుకునగలుగుటకు సహాయము చేయండి. ఇదిగో ఇహమందును పరమందును నీకు మహిమకరంగా మేము నాయన ప్రత్యేకింపబడిన జనముగా ఉండగలుగుటకు నీ కృపను చూపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయన నీ ఆజ్ఞలను నాయన మేము నెరవేర్చగలుగుటకు సహాయం చేయండి. అనుదినము నాయన వాటిని నేర్చుకుని దాని ప్రకారం అనుసరించే నాయన అటు జ్ఞానమును వివేచనను నాయన మాకు దయచేయండి. ఇదిగో సాతాండు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాడు, ఏమేమో చూపిస్తూ ఉన్నాడు ప్రభువా, ఇదిగో వాని స్వలోభాలకు ప్రభువా మా నాయన మేము లొంగకూడదు ప్రభువా, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. అనుదినము వాక్యము చదువుకొనగలుటకు ప్రార్థన చేయగలుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆజ్ఞలో ఎక్కడా తప్పిపోకూడదు, కుడిమికి కానీ ఎడమకు కానీ ప్రభువా మేము వెళ్ళకూడదు ప్రభువా. ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని నాయన తండ్రి మీరిచ్చిన వాగ్దానములు ప్రభువా మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఏసయ్య శక్తిగల నామములో ప్రభువా మేము నిన్ను అంగీకరిస్తూ ఉన్నాము. నీ ఆశీర్వాదాలని నైనా మేము అంగీకరిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి శాపమును నైనా మా జీవితంలో నుంచి కొట్టివేసి ఆశీర్వాదకరముగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని, మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతారని, మరి శ్రేష్టమైన దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతారని, భౌతిక ఆశీర్వాదముల చేత ఆత్మీయ వరముల చేత మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఏసు నామములో మేము అంగీకరి నాయన మరి ఈ వాగ్దానములు ప్రభువా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాము. మమ్మల్ని దయతో కనికరించి మమ్మల్ని నాయన ఆశీర్వదించమని, నీ మేలులతో మమ్మల్ని నింపి నీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుంటారని ప్రభుని యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన ముగించుకొని పొందుకున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడిటి వాగ్దానమును మరి ఈరోజు నేడు మనతో చేస్తున్న వాగ్దానాలని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చునుగాక. మనందరము దేవునికి మహిమకరంగా జీవించుదుంగాక. ఆమెన్.
థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకే, దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ దయచేసినాడని నమ్ముచుంటున్నాం. యవ్వన బిడ్డను మరి యవ్వన కాలంలోనే దేవుని వాక్యం పంచుకోగల ఆత్మీయ స్థితిలోకి నడిపించినందుకు మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు స్తోత్రములు. అది దేవుని కృప అయి ఉన్నది. సో మరి మనమందరం కూడా ప్రభు బలను సమీపించబోతున్నాం. పాటల పుస్తకంలో నుంచి సిల్వలో నాకై కాచిన యేసు రక్తం అనే 250 పాట. ఈ అంటే ఈ పుస్తకంలో ఉంటుందండి. యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, రక్తము సమకూర్చు నన్ను తండ్రితో, యేసు రక్తము సంధి చేసి చేర్చును, యేసు రక్తము సంధి పరిశుద్ధమైన దేవా కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రం. నువ్వు కలవర్శిలో తండ్రి నా రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమాధాన పరచును యేసు రక్తము ప్రభు యేసు.